హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఎంసీసీ వాళ్ళు, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు నీట్ 2024 షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. ఆల్ ఇండియా కోటాకి షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో ఇది ఆల్రెడీ ముందుగానే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు స్టేట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏ షెడ్యూల్ని ఫాలో అవ్వాలి అని, సో స్టేట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. సో ఇది ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, స్టేట్ కోటా కౌన్సిలింగ్ అనేది రెండు ఒక ఆర్గనైజ్డ్ వేలో నడపడానికి ఈ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. సో అలాగే మీకు ఎంబీబీఎస్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, సో ఈ అకాడమిక్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎంబీబీఎస్కి బీడీఎస్కి అనేది కూడా సో వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. నేను దానికి సంబంధించి ఈరోజు ఈ వీడియో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్లీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్, సో ఆల్ ఇండియా కోటాకి చూడండి. ఆల్ ఇండియా కోటాలో మీకు ఆల్రెడీ ముందే షెడ్యూల్ అనేది వచ్చేసింది, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. 14th ఆగస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగే రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? 23rd ఆగస్ట్న వస్తుంది. రిజల్ట్ అంటే దాని మీనింగ్ మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఎప్పుడు తెలుస్తుంది అంటే 23rd ఆగస్ట్న తెలుస్తుంది. సో మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ కాలేజీకి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అలాగే ఫీ అనేది కట్టాలి కదా. సో దానికి లాస్ట్ డేట్ వచ్చేసి 29th ఆగస్ట్. 23rd ఆగస్ట్న మీకు రిజల్ట్ వస్తే 29th ఆగస్ట్ లోపు కాలేజీకి వెళ్ళి మీ సర్టిఫికెట్స్ అనేవి ఇచ్చేసి మేము జాయిన్ అవుతున్నామని చెప్పాలి. సో నెక్స్ట్, సో ఆల్ ఇండియా కోటాలో షెడ్యూల్ ఇలా ఉంది. స్టేట్లో ఎలా ఫాలో అవ్వాలి అంటే, స్టేట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి తెలంగాణలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఏపీలో లోకల్ రూల్స్కి సంబంధించి కొన్ని ఫ్రేమ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. ఆ లోకల్ రూల్స్ అనేవి వన్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఏపీలో కూడా రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, కానీ సీట్ అలాట్మెంట్ ఉంది కదా. సో ఏ స్టూడెంట్కి ఏ కాలేజీలో సీట్ వచ్చింది అని రిజల్ట్స్ ఇస్తారు కదా. సో ఆ రిజల్ట్ అనేది 21st ఆగస్ట్ నుంచి 29th ఆగస్ట్ లోపు ఇవ్వచ్చు. అంటే 21st ఆగస్ట్ నుంచి వీళ్ళు రిజల్ట్ ఇవ్వచ్చు స్టేట్ వాళ్ళు. రిజిస్ట్రేషను తర్వాత వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత రిజల్ట్ అనేది మనకి ఎప్పుడు ఇస్తారంటే, స్టేట్లో ఆల్ ఇండియా కోటాలో రిజల్ట్ ఇచ్చిన తర్వాత స్టేట్లో రిజల్ట్ ఇస్తారు. ఓకేనా? లేకపోతే వీళ్ళు 21st ఆగస్టు అని టైం మెన్షన్ చేశారు కాబట్టి తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఫస్ట్ రౌండ్ యొక్క రిజల్ట్, ఏ క్యాండిడేట్కి ఏ కాలేజీలో సీట్ వచ్చింది అని 21st ఆగస్ట్ నుంచి వాళ్ళు రిజల్ట్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ రిజల్ట్ అనేది ఇచ్చిన తర్వాత 5th సెప్టెంబర్ లోపు ఆ స్టూడెంట్ కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాలి. సో ఓకేనా? 21st ఆగస్ట్ నుంచి 29th ఆగస్టు లోపు ఎప్పుడైనా రిజల్ట్ అనేది ఇవ్వచ్చు. సో అది స్టేట్స్ యొక్క ఇష్టం. సో వన్స్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు ఉండాలి అంటే, ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి స్టేట్ కౌన్సిలింగ్లో 5th సెప్టెంబర్ లోపు ఉండాలి. ఈ 5th సెప్టెంబర్ లోపు ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ అయిపోవాలి ప్రతి ఒక్క స్టేట్లో. ఈ ఫస్ట్ రౌండ్ అనేది 5th సెప్టెంబర్ లోపు స్టేట్లో కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది 5th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఒక మంచి మార్క్స్ వచ్చిన ఒక స్టూడెంట్ ఉంటాడు, ఇప్పుడు 690 మార్క్స్ వచ్చిన ఒక స్టూడెంట్ ఫస్ట్ ఆల్ ఇండియా కోటాలో సీట్ ఎక్కడ వస్తుందో చూస్తాడు, అలాగే స్టేట్లో సీట్ ఎప్పుడు వస్తుందో చూస్తాడు. సో రెండిట్లో కంపేర్ చేసుకొని ఎక్కడ జాయిన్ అవ్వాలో అక్కడ జాయిన్ అవుతాడు. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిపోతే స్టేట్లో సీటు మిగిలిపోతుంది. ఒకవేళ రెండు చోట్ల సీట్ వచ్చినప్పుడు ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవుతే స్టేట్లో సీటు మిగిలిపోతుంది. సో అప్పుడు స్టేట్లో అతను సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో సీట్ నచ్చకపోతే స్టేట్లో జాయిన్ అవుతాడు, అప్పుడు స్టేట్ మళ్ళీ ఆల్ ఇండియా కోటా రౌండ్కి ఇలా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలా స్టూడెంట్స్ అన్నింటినీ ఒక ఆర్గనైజ్డ్ వేలో నడపడానికి సో వీళ్ళు ఏంటంటే ఒక కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. సో ఇలా సెకండ్ రౌండ్కి ఇలా ఉంది కౌన్సిలింగ్ అనేది, అండ్ థర్డ్ రౌండ్కి అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్, సో స్టే వేకెన్సీ రౌండ్ కూడా చూడండి ఇది. సో మనకి కౌన్సిలింగ్ అనేది 30th అక్టోబర్న ఎండ్ అవుతుంది. అయితే ఇప్పుడు అందరి డౌటు, అన్న కౌన్సిలింగ్ 30th అక్టోబర్న జరుగుతుంది, సో మాకు అప్పటి వరకు క్లాసెస్ ఉండవా అంటే, సో అలా ఏమి ఉండదు. సో మినిమం ఏంటంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోవాలి. సో ఇప్పుడు స్టేట్లో కూడా ఏంటంటే ఫస్ట్ 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తారు. సేమ్ ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో కూడా అంతే. సో మీకు ఆల్రెడీ ఇచ్చేసారు కూడా డౌట్. సో ఈ యూజీ కోర్సెస్కి ఇయర్ అకాడమిక్ సెషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 1st అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్లీ
ఇండియాలో ఉన్న అన్ని ఎంబీబీఎస్ కాలేజెస్లో బీడిఎస్ కాలేజెస్లో సో అఫీషియల్గా 1 అక్టోబర్ నుంచి మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వాలి. చాలామందికి డౌట్ ఉంటుంది అన్న, సీట్ వచ్చిన తర్వాత కాలేజీలో మనం జాయిన్ అవుతాం కదా అప్పటి నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతాయా అని. సో అవన్నీ కాదు. సో మీకు 1st రౌండ్లో సీట్ వస్తే సో జాయిన్ అయిపోయి మళ్ళీ మీరు మీ ఇంటికి వచ్చేస్తారు. సో మీ ఇంటికి వచ్చేసి 1 అక్టోబర్ నుంచి క్లాసెస్కి అనేవి వెళ్ళాలి. ఓకేనా, ఇండియాలో ప్రతి ఒక్కరూ ఈ 1 అక్టోబర్ని ఫాలో అవ్వాలి. సో 1 అక్టోబర్ నుంచి సో మీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా, ఇది ఎంసీసీ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్. సో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. సో ఈ షెడ్యూల్ని మీరు మైండ్లో పెట్టుకొని సో దీని ప్రకారం మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి, ఎప్పుడు కాలేజీలో జాయిన్ అవ్వాలి అనేది చూసుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో నేనే మీకు ప్రతి ఒక్కటి చెప్తుంటాను ఇలాంటి అప్డేట్స్ వచ్చినా. సో ప్రతి ఒక్క రూల్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.